కేటీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఏం చేస్తున్నాడు కంపెనీలు కోసం పెద్ద ఎత్తున అని చర్చలు జరుపుతున్నాడు అన్ని కంపెనీలతో ఎంఎస్సీ కంపెనీతో అని చెప్పేసి మనకు తెలుస్తుంది అయితే నిజంగా కేసీఆర్ నిజంగా కేటీఆర్ కంపెనీల కోసం పోయిందా లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోయిందా అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే కేసీఆర్ కేటీఆర్ పోయింది ఎక్కడికి అంటే అమెరికాకు మొన్న రీసెంట్గానేమో లండన్ పోయిండు ప్రస్తుతం యుఎస్కి పోయిండు ఇక్కడ ఈ రెండింటికి కనెక్టివిటీ ఏంది అంటే లండన్లో వీళ్ళ ఫ్రెండ్ కేటీఆర్ సంబంధించినటువంటి ఫ్రెండ్ ఒక అతను అక్కడ ఉన్నాడని చెప్పేసి అక్కడే నివసిస్తున్నాడు ఆ కేటీఆర్ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఎవరైతే ఉన్నారో ఆ ఫామ్ హౌస్ ఎవరి పేరు మీద ఉంది ఒక వ్యక్తి పేరు మీద ఉంది ఆ వ్యక్తి పేరు పేరు ఒక ఆర్ మీద వస్తుంది ఆర్ మీద కూదు కాదు అది రాజేష్ అని రాజేష్ దండు అని ఒక వ్యక్తి పేరు మీద వస్తుంది ఈయన ఎవరు అంటే ఈయన యూ యూకేలో ఉంటాడు అప్పుడప్పుడు అయితే కేటీఆర్ యూకేకి పోయింది ఈయనను కలవడానికి మళ్ళీ అసలు యూఎస్ కింద పోయిండు అంటే దీనికి దానికి ఇంటర్లింక్ ఉంటుంది యుఎస్లో ప్రజెంట్ లాస్ వేగస్లో ఒక బర్త్డే పార్టీకి వెళ్ళిండు ఎవరి దగ్గరికి వెళ్ళిండు అంటే ఇగో ఈయన దగ్గరికి ఈయన బర్త్డే పార్టీకి వెళ్ళిండు కేటీఆర్ మనమేమో కంపెనీలు చేస్తున్నాము కంపెనీలు చేస్తున్నాడు వేల వేల కొద్ది జాబులు క్రియేట్ చేస్తున్నాడని మనం అనుకుంటున్నాం కానీ ఈ డ్రామా అంతా కూడా ఈ రాజేష్ దండు కోసం యు లండన్కి వెళ్ళిండు అక్కడ నుంచి యూఎస్కి వెళ్ళారు అయితే ఎందుకు వెను వెంటనే ఎంత లండన్కి వెళ్ళి వెంటనే ఇమీడియట్గా తెలంగాణకు వచ్చి రెండు రోజులలోనే ఇక్కడ కార్యవర్గ సమావేశాలు క్యాబినెట్ బిటింగ్ అన్ని రోజులు పెట్టి అమెరికాకు వెండు ఎందుకు వెయ్యండి అంటే రాజేష్ దండు గురించి వెండు రాజేష్ దండు ఎవరు తెలుసా రాజేష్ దండు అనే వ్యక్తి ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ ఎవరైతే ఉన్నారో కేటీఆర్ ఫార్మ్ హౌస్ ఎవరి పేరు మీద ఉంది జన్వాడ ఫార్మ్ హౌస్ మొన్న రేవంత్ రెడ్డి రీసెంట్గా అరెస్ట్ కూడా అయిండు కదా సో ఆయనే ఈ కేటీఆర్ ఫామ్ హౌస్ రాజేష్ దండు పేరు మీద ఉంటుంది రాజేష్ దండు ఎవరు ఇదే ఇక్కడ పెద్ద మిస్ట్రీ రాజేష్ దండు ఎవరు అంటే రామలింగరాజు కొడుకు తేజరాజు వీళ్ళంతా కూడా ఒక తాను బిడ్డలు రాజులు వీళ్ళంతా ఈయన రాజు ఈయన రాజు వీళ్ళంతా ఒక తాను బిడ్డలు అన్నట్టు అయితే రాజేష్ దండు అనే వ్యక్తి కేటీఆర్కి క్లోజ్ ఫ్రెండ్ ఇలా ఎవరికైనా డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు అయితే రాజేష్ దండు మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి ఒకసారి దాన్ని కూడా మనం మాట్లాడేటం ప్రయత్నించుద్దాం ఒకటి రాజేష్ దండు అనే వ్యక్తి కేటీఆర్ ఇప్పుడు ఫస్ట్ అయితే కేటీఆర్ ఫామ్ హౌజ్ ఈయన పేరు మీదే ఉంటుంది కేటీఆర్ ఫామ్ హౌస్ రాజేష్ దంట్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటి దాదాపు ఐదు వేల ఎకరాల భూములు ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉంటాయి ట్రిపుల్ వన్ జీవో పరిధిలో ఉంటాయి సో రీసెంట్గా మనం ఏం చూసినాం ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేయడం చూసినాం కదా చూసినాం కదా ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేయడం మనం చూసినాం సో ఇది ఈ ఐదు వేల ఎకరాల భూములకు సంబంధించిన దానిలో కూడా ఈ వీళ్ళకి సంబంధించి రాయ దాంట్లకు సంబంధించిన వాళ్ళే ఉంటారు రే ఎక్కువగా అయితే ఇంకొక పాయింట్ ఈయన రీసెంట్గా చాలా రోజుల క్రితం ఈయన వ్యాపారం ఏంది అంటే కొంత డ్రగ్స్ వ్యాపారం చేస్తుంది చెప్పేసి ఒక విమర్శ కూడా ఉన్నది అదేవిధంగా రిచ్ క్లాస్ ఉమెన్స్ని రిచ్ క్లాస్ ఉమెన్స్ని డ్రగ్స్కి అడిక్ట్ చేయడంలో ఈయనదే ప్రధానమైనటువంటి కీలక పాత్ర అని మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఒక పాయింట్ డ్రగ్స్ ఫోర్త్ పాయింట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈనే వ్యాపారం ఏంది అంటే ఈయన పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కూడా సుప్రీంకోర్టు హైకోర్టు సంబంధించిన జడ్జిలను మేనేజ్ చేసి జడ్జిమెంట్లను తమకు అనుకూలంగా తీసుకొస్తారంటే ఒక విమర్శ కూడా రాయస్ దండు మీద ఉన్నది అంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కావచ్చు ఏదైనా జడ్జిమెంట్స్ని సమ్ జడ్జిమెంట్స్ని మేనేజ్ చేస్తాడు అనేది ఒక ఆరోపణ ఈయన మీద ఉన్నది అదేవిధంగా ప్రధానంగా ఈ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో అంటే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద లగ్జరీకి సంబంధించినటువంటి పార్టీలు ఈయన అరేంజ్ చేస్తాడు ఏది హీరోలు టాప్ టాప్ క్లాస్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి అరేంజ్ చేస్తాడు దానికి సంబంధించి ఆ పార్టీకి మన చిన్నద్దరు కూడా అప్పుడప్పుడు కదా ఎక్కడికో మాయమే అక్కడికే పోతాడు ఇక్కడికే ఓడు సో అదొక ఆరోపణ కూడా ఆయన మీద ఉన్నది ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ అసలు పోయింది ఎందుకంటే రెండు వేల ఇప్పుడు వచ్చేటువంటి ఎన్ని ఎన్నికల్లో డబ్బు ప్రధానంగా కావాలి సో డబ్బు ప్రధానంగా కావాలి కాబట్టి ఈ డబ్బులను సేకరించే పనిలో కేటీఆర్ పడ్డాడు సో ఈ రాజేష్ దండు అనే అనేవాడు ఇంకొక దానిలో కూడా ఒక కీలకమైన పాత్ర ఏంటిది హవాలా దంద పెద్ద ఎత్తున బ్లాక్ మనీని ఫ్లో ఇన్ ఫ్లో చేయడంలో మనడు దిట్ట సో ఈ ఐదు పాయింట్లు ఒక్కసారి మీరు చూసుకోవచ్చు ఈ ఐదు పాయింట్లకు సంబంధించి కేటీఆర్ ఎందుకు పోయిండు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది కదా కేటీఆర్ ఎందుకు పోయిండు అమెరికాకి ఇది కథ అన్నమాట మనమేమో ఏం తెలియకుండా మొత్తం హైదరాబాద్ను ఇంటర్నేషనల్ స్థాయిలో తీసుకుపోతున్నాడు బ్రాండ్ అంబాసిడరు తోపు తురుము తా ఎన్ని పడితే అని అంటున్నాం కదా బీఆర్ఎస్ నాయకులారా చూడండి మీరు చిన్నదర కథలు లీలలు ఒక్క కంపెనీ చేయడానికి ఎన్ని అండ్ వాళ్ళు చేస్తున్న దందాలు ఏంటంటే ఈరోజు బ్యూరోక్రాట్లను కూడా వాళ్ళ తాబేదారులుగా వాడుకుంటూ వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇలాంటి లంగా దందాల్లో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇది ప్రధానంగా మేము ఆరోపిస్తున్నాం సరే దీనిపైన మీరు కేసు పెట్టుకుంటారో ఏం పెట్టుకుంటారో లీగల్ నోటీస్ పంపించారో పంపించుకుంటే ప్రాబ్లం లేదు మేము దాన్ని ఎట్లయినా మేము చేసుకోగలుగుతాం ఇబ్బంది ఏమీ లేదు రాజేష్ దండు మేము చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా ఇగో నేను చెప్తున్నా కదా ఇక్కడ డ్రగ్స్ సంబంధించి నిరూపిస్తాం మేము రిచ్ క్లాస్ ఉమెన్స్ ఒక కీలకమైనటువంటి రాజకీయ నాయకుడి కోడల్నికి కోడలికి డ్రగ్స్ అలవాటు చేసిన విషయం వాస్తవం కదా ఆ డ్రగ్స్ అలవాటై ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉన్నది వాస్తవం కదా ఇంకా చాలామంది ఉమెన్స్కి పెద్ద పెద్ద రిచ్ క్లాస్ ఉమెన్స్కి డ్రగ్స్కి అలవాటు చేసినటువంటి మాట వాస్తవం కదా దీనికి ఎంత కారణం ఎవరు కేటీఆర్ ఎస్ మేము ఆరోపిస్తున్నాం నిర్దిష్టంగా మేము ఆరోపిస్తున్నాం దీనిపైన రేవంత్ రెడ్డి మాట్లాడాలి బండి సంజయ్ మాట్లాడాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడాలి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా వైఎస్ వైఎస్ఎర్లో కూడా మాట్లాడాలి అని చెప్పేసి కోరుతున్నాం ఇగో ఇంత పెద్ద దంద జరుగుతూ ఉంది ఎందుకు పోయిండు కేటీఆర్ అమెరికా పర్యటనకి ఎందుకు పోయిండు కేటీఆర్ లండన్ పర్యటనకి అంటే మనీ ఫ్లో చేయడానికి పోయిండు బ్లాక్ మనీని ఇక్కడ హవాలా రూపంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఫ్లో చేయడానికి కేటీఆర్ అమెరికాకు వెళ్ళిండనే విషయం ఎంతమంది తెలుసు ప్రధానంగా నిర్దిష్టంగా మేము ఆరోపణలు చేస్తూ ఉన్నాం ఇది నిజం రాజేష్ దండు గురించి వెళ్ళిండు రాజేష్ దండు ఎవరు అంటే కేటీఆర్కి చాలా క్లోజ్ దోస్తు ఎందుకు దోస్తు అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ ఆయన పైన ఉంది ఇప్పుడు జన్వాడా ఫామ్ హౌస్ ఎవరిది అంటే కేటీఆర్ పేరు వస్తాయి కదా అలా వేరే వాళ్ళ పేరు వస్తా రాదు కదా ఆ ఫా ఫార్మ్ హౌస్ సంబంధించినటువంటి దానిలో ఎవరి పేరుంది రాజేష్ దండు పేరున్నది రాజేష్ దండు ఎవరు కేటీఆర్ దోస్తు ఇగో ఆయన చరిత్ర అంతా ఇది కేటీఆర్ ఫార్మ్ హౌస్ అయినదే ఐదు వేల ఎకరాల భూములు ఉన్నాయి ట్రిపుల్ వన్ జియో పరిధిలో ఆ ట్రిపుల్ వన్ జివో మెత్తివేయడం జరిగింది ఈ యొక్క ట్రిపుల్ వన్ జియో పరిధి ద్వారానే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు వీళ్ళు ఇగో డ్రగ్స్ సంబంధించిన అంశం ఉన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేనేజ్ చేసేటువంటి సుప్రీంకోర్టు హైకోర్టు వాటికి సంబంధించిన జడ్జ్మెంట్లు కూడా మేనేజ్ చేసే ఒక హవాలా మనీని కూడా ఫ్లో చేస్తా అని చెప్పేసి ఒక ఆరోపణ ఉన్నది ఇది దంద మీరే తేల్చుకోండి ఇక నేనైతే ఏం చెప్పలేను ఇక సో ఇది మిత్రులారా మొత్తానికి కేటీఆర్ పర్యటన సంబంధించినటువంటి బండారం బయట బయట పడ్డది ఇదే బండారం మనం తెలవకుండా మనం ఏదో గుడ్డిగా అన్నిటివి కూడా చేస్తూ ఉన్నాం సో రాయేష్ దండు ఎవరు అనేది మనం కేటీఆర్ని అడగాల లేకపోతే ప్రజా సమాజాన్ని మొత్తానికి తెలుసుకోవాలి మీరు